సర్కార్ కు ప్రతిపక్షాలకు ప్రాజెక్టుల మీద ఇండ్లు కట్టుడు మీద కొలువులు ఇచ్చుడు మీద కొత్త కంపెనీలు పెట్టుడు మీద ఒడ్లు కొనుడు మీద అవినితి మీద పంచాదలు అయితే ఉంటాయి. ఇవే కాదు ఇప్పుడు ఇంకో పెద్ద సమస్య మోపైతున్నది. ఎవ్వలేం పెద్దగా పట్టించుకోము ఏ గదే కదా అందులే ఉంది అని అనుకుంటాం. కానీ అదే కొందరికి పెద్ద దంద ప్రకృతిని ఆగం చేసే కార్యం. నది నడిమిట్ల కటవోసిరంటే ఎండకాలం ఆయా పల్లెకు నీళ్ళిస్తానుకో పంటకు నీళ్ళిస్తానుకో నీళ్లను ఇంకో దిక్కు మలిపినట్టున్నారు అనుకుంటున్నారులే. కానీ దూరాన ఏం జరుగుతుందో జర మంచిగా నజరయ్యండ్రే. ఉష్క జోడు పండ్లు నింపుడు. ఇది కట్ట కింది బాజుకు ఇక మీది బాజుకు చూడుండ్రే. ఈడ కూడా ఉష్క జోడు పండ్లు నింపిండు. ఇరాం లేకుండా 24 గంటలు చెమట తీస్తున్నారు పుణ్యాత్మలు. ఇది ఆదిలాబాద్ జిల్లాల సాంగివకాడ పెన్గంగల గిట్ల లోటీ చేస్తున్నారు ఉష్కను. మీదికెళ్ళి ఇంకా నీళ్ళు వస్తుండే వరకు ఇట్లా కట్ట పోసి జంపుడు జంపుతున్నారు ఉష్కను. జేసీబీలు ప్లొక్నేళ్ల తోటి జవ్వుడు ట్రాక్టర్లు టిప్పలర తోటి మోసుడు. పర్మిషన్ లేదు గిర్మిషన్ లేదు. ఊరును ఉద్ధరించే వీడీసీల పేరు మీద గులాబీ లీడర్లు ఉష్కాసురులు అవతారం ఎత్తిండ్రు. ఈడనే షెడ్యూల్ వేసుకున్నారు. ఫైల్ వాళ్ళ ముఠా కావాలంటది. మందులు విందులు జోరుంటాయి. పర్మిషన్ లేకుండా ఉష్క దొవుతున్నారే దాన్ని ఎవరన్నా వచ్చి అడిగితే ఈ సాబ్ చేసి పంపిస్తారు. పల్లె ప్రకృతి వనాలు శ్మశాన వాటికలు మాఫియాలకు అడ్డాలైనాయి. దినం 500 ట్రిప్లు ఉష్క దోడేస్తున్నారు. ఈ సీజన్ లా 50 కోట్ల దందా ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. ఈ రూబర్ చూస్తుంటే అదక్కడ ఎక్కువనే అంత టిఆర్ఎస్ సర్పంచులు ఎంపీడీసీలు జెడ్పీటీసీల దందా కాబట్టి మైనింగ్ వాళ్ళు మావోళ్ళే అనుకుంటారు. ఫారెస్ట్ వాళ్ళు వడ్డించుకోరు. పోలీసు వాళ్ళు ఇడికి రారు. గట్లనే ఏ బండినన్నా పట్టుకుంటే ఎంబైటే మీదకెళ్ళి ఫోన్లు వస్తాయి. బూర్వీక్ చారు కాస్తారు. ఏ ఉష్కనే కదా అని మనం అనుకుంటాం. కానీ 100 కోట్ల దందా ఇది. ఇల్లు కట్టుకునేటోళ్ళకి తెలుస్తుంది దాని నిలువ ఏందో. ఆదిలాబాద్ జిల్లాలనే కాదు షాన్ ఏరియాలలో జోరుగా నడుస్తుంది. పర్మిషన్ తెచ్చుకునేది కొంత తవ్వేది అంత. పట్టా భూములను కూడా తెలు తెలు చేస్తున్నారు ఉష్క కోసము. మా భూములను మలరవర్తే కేసులు బనాయించుడు. హగ్గు తెచ్చుడు బయట పిరానికి అమ్ముడు. ఇతనే ఉన్న కాడికి దొవ్వేసిరంటే బంగారు తెలంగాణలో ఉష్క కూడా బంగారమే అయ్యేటట్టున్నది పో.